సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల్లోనైనా, ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లో అయినా వక్రీకరణలకు బురద తల్లే రాజకీయాలకు తావు లేకుండా అటు షర్మిలమ్మ ఇటు జగన్ బాబు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు వారి పార్టీ ప్రయోజనాలు ఉండక తప్పదనేది మనకు అర్థమవుతా ఉంది ఈరోజు. ఇకపోతే మరి జగన్ బాబు ముఖ్యమంత్రిగా తన సత్తా చాటుకొని ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా మరి మీ అందరి తను చేసిన మంచి పనుల వల్ల దేవుని దయతో మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది. ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికి అండగా ఉన్నా ఇద్దరి మీద విమర్శలు చేసేవారుంటారు. కానీ ప్రజలుగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా ప్రజలు ఎప్పుడూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఎక్కడికి పోయినా కూడా. కానీ కొంతమంది విమర్శ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరి వక్రీకరణలకు కుటుంబం మధ్య అంతరాలున్నాయన్న ప్రచారాలకు తావు లేకుండా ఈ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఈ పార్టీ ప్రచారం చేస్తున్నారన్న విమర్శలకు తావు లేకుండా గౌరవాధ్యక్షురాల పదవిలో ఈ పార్టీలో ఇలా కొనసాగటం సరికాదన్న నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాం, నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లెక్క అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు. ఎంత పిచ్చి రాతలంటే, ఎంత జుగుప్సాకరమైన రాతలంటే అవి వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. వాళ్ళ దిగజారుడుతనం కనిపిస్తూ ఉంది, వాళ్ళ కుట్రదారం కనిపిస్తూ ఉంది. ఏమో నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. ఈ నాయకులకు కానీ, ఈ రాసే వాళ్ళకు కానీ, ఈ కుటుంబం పట్లని కాదు, ఎవరి కుటుంబమైనా తల్లి లేదు, చెల్లి లేదు, ఇక ఆడవాళ్ళు లేదు, ఈ మగవాళ్ళు లేదు, రకరకాల నిందలు, రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం, మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే షర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. కాబట్టి రెండు విధాల మరి ఎవరికి వివాదాస్పదం, నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకందరికీ చెప్తా ఉన్నా. ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.